అది విశాఖపట్నంకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలకి తలమానికం లాంటిది ఉండేలాంటి సెంటిమెంట్. అటువంటి కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. నిర్ణయం వెలువడినట్టునే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ తలుపులు తట్టారు. వారితో పాటు మా రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు మనోహర్ గారు కూడా వెళ్లి ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి మొట్టమొదటి రిప్రజెంటేషన్ జనసేన నుంచి ఇవ్వడం మీ అందరికీ తెలియదు కాదు. జనసేన మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉంది. వారి ఆదర్శాల మారకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేసే ప్రతి ఉద్యమాల్లో కూడా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. గత నెలలో జరిగిన మీటింగ్లో నాయకులందరూ కూడా పోరాట కమిటీ నాయకులందరూ కూడా ముట్టగట్టతో పవన్ కళ్యాణ్ గారు వస్తే దీనికి ఉద్యమానికి ఒక స్వరూపం వస్తుంది, హైలైట్ అవుతుంది, కాబట్టి ఆయన వస్తేనే ఒక మంచి మేలు జరుగుతుంది, రూపు వస్తుంది అనేటువంటి కోరిక మేరకు తర్వాత వారు ఇచ్చినటువంటి ఆహ్వానం విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ గారు రేపు 31వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు స్టీల్ ప్లాంట్ ప్రాంగణం గాజువాకలో కూర్మన్నపాలెం జంక్షన్లో వాళ్ళు సందర్శించి తర్వాత గొప్ప బహిరంగ సభ జరపడానికి నిర్ణయం అయింది. వారు వస్తున్నారు.